Hi everyone, welcome to SNT channel. Friends, ivanti video lo na topic enti last video lo nenu ludo winning tricks ane video ane pettanu aa video ki manchi response anedi vachindi and next nenu akkada video kinda comments aithe chadivanu so aa chadinappudu em anipinchindi ante maximum comments lo money related ga and next ee game lo aadutu unte money katteyani ani cheppi ee vidhamaina comments anevi chesaru anamata money anedi em kattavu friends ee game lo katteyani ante maximum edaina coins buy chesthene kattavthe కానీ అబ్జర్వ్ చేస్తుంది చాలా గ్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట ఫేస్బుక్ కానివ్వండి వేరే వేరే టెలిగ్రామ్స్ లో కూడా లూడో బెట్టింగ్ గ్రూప్ అని చెప్పి సో మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి బెట్టింగ్ ఆడొచ్చు అని చెప్పి ఇక్కడ ఒక అతను మెసేజ్ చేశాడు సో అందులో కూడా నాకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి అడిగాడు అనమాట లూడో గేమ్ లో నిజంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చా దాని గురించి అడగడం జరిగింది అందుకని చెప్పి నేను దీని మీద ఒక వీడియో అయితే చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను మేజర్ గా మీకు 3 పాయింట్స్ డిస్కస్ చేస్తాను ఆ 3 పాయింట్స్ ఏంటి అనేది మనం చూద్దాము ఫస్ట్ థింగ్ ఏంటంటే లూడో గేమ్ ఆడతారు కదా మీ అందరూ ఈ లూడో గేమ్ అనేది మీరు ఆడతారా అల్గారిథం ఆడుతుందా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే లూడో గేమ్ లో ఉన్న డైస్ రియల్ గా ర్యాండమ్ గా ప్లే అయిద్దాం లేకపోతే అల్గారిథం చెప్పినట్టుగానే డైస్ ప్లే అయిద్దాం అండ్ నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే అసలు ఈ లూడో గేమ్ లో మనం గెలుస్తాము అండ్ నెక్స్ట్ ఒక్కోసారి అపోనెంట్ గెలుస్తాడు ఈ గెలుపు ఓటమే అనేది లక్ బేస్ చేసుకుని ఉంటుందా లేకపోతే లాజిక్ బేస్ చేసుకుని ఉంటుందా ఈ 3 క్వశ్చన్స్ మీకు అర్థమయ్యా కదా ఈ 3 క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ అనేది ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ లూడో గేమ్ అనేది మీరు ఆడతారా లేకపోతే అల్గారిథం ఆడుతుందా దీనికి నా ఆన్సర్ ఏంటంటే కన్ఫర్మ్ గా ఈ గేమ్ అనేది అల్గారిథమే ఆడుతుంది మీరేంటంటే జస్ట్ ఒక చిన్న ప్లేయర్స్ ఆ అల్గారిథం ఆడే గేమ్ ని చూసి మీరు జస్ట్ హ్యాపీనెస్ పొందుతా ఉంటారన్నమాట గేమ్ మీరే ఆడతారు కదా మరి అల్గారిథం ఆడుతుందని చెప్పి అలా చెప్పగలుగుతున్నాం అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు నేను మీకు ఒకటి చూపిస్తాను మనం లూడో గేమ్ అనేది 2 ప్లేయర్స్ తో ఆడితే గేమ్ అనేది త్వరగానే ఫినిష్ అయిపోతుంది అది మీరు ఒక నేల మీద లూడో గీసుకుని ఆడినా సరే లేదంటే ఒక లూడో గేమ్ ఆడినా కూడా సేమ్ టైం కి ఫినిష్ అవుతుంది బట్ మీరు ఒక నేల మీద లూడో గేమ్ అనేది గీసి మీ ఫ్రెండ్స్ నలుగురిని కూర్చోబెట్టి ఆడి చూడండి మీకు కన్ఫర్మ్ గా ప్రాబిలిటీలో ఖచ్చితంగా మీ గేమ్ అనేది చాలా టైం పడుతుంది అండ్ నెక్స్ట్ ఒక ప్లేయర్ అనేవాడు ఎప్పటికీ దిగకపోవచ్చు అండ్ నెక్స్ట్ 3 ప్లేయర్స్ మనకి లూడో కింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేయర్ అనేవాడు బాక్స్ లో నుండి బయటకు రావచ్చు ఇటువంటి ప్రాబిలిటీస్ మనం ఫిజికల్ గా ఇంట్లోకి వచ్చిన ఆడే గేమ్ లో కన్ఫర్మ్ గా ఉంటాయి కానీ మనం లూడో గేమ్ లో ఇటువంటి ప్రాబిలిటీ ఎక్కడా ఉండదు ఇది ఖచ్చితంగా అల్గారిథం ప్లే చేసే రోల్ ఇక్కడే ఉంటుంది అనమాట ప్రతి గేమ్ లో ఉన్న 4 ఇక్కడ మీకు బయటకు వస్తారు వచ్చిన తర్వాత మీరు 4 గేమ్ ఆడేటప్పుడు గేమ్ లో పడే ప్రతి ఒక్క నెంబర్ ని ఒక నోట్ బుక్ తీసుకుని నోట్ చేయడం స్టార్ట్ చేయండి మాక్సిమం ఆ లూడో డైస్ ఉంటుంది కదా ఆ డైస్ 4 వేసే ప్రతి ఒక్క నెంబర్ ని మీరు ఒక నోట్స్ లో రాసుకుంటూ ఉండండి గేమ్ మొత్తం ఫినిష్ అయిపోయినాక లూడో కింగ్ అనేది అయిపోయాక మీరు గనక కరెక్ట్ గా దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు కన్ఫర్మ్ గా 4 మెంబర్స్ ఆడేటప్పుడు 6, 5, 4 అంటే 4, 5, 6 ఈ 3 నెంబర్స్ పెద్ద నెంబర్స్ కదా ఈ 3 నెంబర్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ లూడో అల్గారిథం మీ 4 ఉన్నప్పుడు గేమ్ ఒక 2 అవర్స్ కానివ్వండి 2.5 అవర్స్ కానివ్వండి సాగింది అనుకోండి ఆడే మీ 4 బోర్ కొడుతుంది సో దానికోసం ఈ లూడో అల్గారిథం ఏం చేస్తుందంటే ఎక్కువగా మీ అందరికి 4, 5, 6 అనే నెంబర్స్ పడేలా చేస్తుంది దీని వల్ల మీ కాయిన్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఇన్ కేస్ మీ కాయిన్ ని మీ అపోనెంట్ కిల్ చేసినా కూడా ఫాస్ట్ గా బయటకు వచ్చి మళ్ళీ అది మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది అందుకోసం ఇక్కడ మీరు గేమ్ అనేది మీరు ఆడట్లేదు మాక్సిమం అల్గారిథమే ఆడుతుంది అనమాట ఈ పాయింట్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పింది నేను చెప్పింది కాదు చేసి మనకి మనీష్ చౌహాన్ చెప్పారు ఇతను హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ అనేది క్రియేట్ చేశాడు తను క్రియేట్ చేసిన గేమ్స్ అన్ని యాపిల్ అండ్ గూగుల్ యొక్క ప్లే స్టోర్స్ లో కానివ్వండి వాటి యొక్క యాప్ స్టోర్స్ లో పబ్లిష్ చేయడం కూడా జరిగింది అండ్ నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే లూడో లో ఉన్న డైస్ అనేది నిజంగా ర్యాండమ్ నెంబరే పడుతుందా లేదంటే అల్గారిథం డిసైడ్ చేస్తుందా ఈ క్వశ్చన్ కి ఇప్పుడు నేను ఆన్సర్ చేయబోతున్నాను ర్యాండమ్ అంటే ఎనీథింగ్ ఎనీ నెంబర్ అయినా పడచ్చు 6, 4, 2 ఈ విధంగా పడుతూ ఉంటే సో దాని మనం ర్యాండమ్ నెంబర్ అంటాము అలా కాకుండా ఒక లాజిక్ గా పడితే మాత్రం అది ఖచ్చితంగా అల్గారిథమే వేస్తుంది అని అర్థం ఇంతకుముందు నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మనం ఆన్లైన్ లో లూడో ఆడేటప్పుడు సో మీరు గనక అపోనెంట్ తో ఆడుతూ ఉంటే అతనికి మీకన్నా ఎక్కువ కాయిన్స్ గనక ఉంటే ఇక్కడ ప్రాబిలిటీ అనేది మేజర్ రోల్ అనేది ఉంటుంది సో ఈ ప్రాబిలిటీ ఏం చేస్తుందంటే ఎక్కువ కాయిన్స్ ఉన్న అతన్నే గెలిచేలా చేస్తుంది ఎందుకంటే అతను ఇంకా కాయిన్స్ అనేది గెయిన్ చేసుకుని ఈ గేమ్ ఆడుతూ ఉంటాడు అనమాట సో ఈ విధంగా ఏం చేస్తుందంటే లూడో అనేది వాళ్ళ ప్లేయర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటా ఉండేది అంటే ఎక్కువ మందికి ఈ గేమ్ ని ఎడిక్ట్ అయ్యేలా చేస్తుంది సో ఈ పాయింట్ కూడా నేను చెప్పింది కాదు సో ఈ పాయింట్ వచ్చేసి మనకి చెప్పింది
ఆయుష్ కందూరి ప్రాజెక్ట్ మేనేజర్ ఎట్ విప్రో టెక్నాలజీస్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గనక చూసినట్లయితే అసలు ఈ లూడో గేమ్ అనేది లక్ ని బేస్ చేసుకుని ఉంటుందా లేదంటే లాజిక్ ని బేస్ చేసుకుని ఉంటుందా. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్వశ్చన్ కి ఛాన్సెస్ ని బట్టి మీరు డిసైడ్ అయిపోవచ్చు. సో ఈ లూడోలో మనం బెట్టింగ్ గేమ్స్ ఆడొచ్చా ఆడకూడదా అని చెప్పి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే మీరు జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లూడో అల్గారిథం అనేది సింగిల్ అల్గారిథం అయితే కాదు, ఇది కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ తో ఆన్లైన్ లో ఆడతారు కదా, సో మీ ఫ్రెండ్స్ అందరికి ఒక ఇన్వైట్ కోడ్ పెట్టి మీరు లూడో గేమ్ ఆడినప్పుడు అల్గారిథం ఒకలా బిహేవ్ చేస్తుంది. అంటే మీకు మీ ఫ్రెండ్స్ కి మధ్య జస్ట్ వన్ మూమెంట్ లో గేమ్ అనేది ఫినిష్ చేస్తుంది. సో మీకు వన్ అయితే అయిపోతుంది, అతనికి త్రీ పడితే అయిపోతుంది. సో ఈ విధంగా మీ ఇద్దరి మధ్య ఒక చిన్న ఎగ్జైటింగ్ అనేది క్రియేట్ చేసి ఖచ్చితంగా ఎండ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి లూడో ఫ్రెండ్స్ తో ఆడేటప్పుడు ఉండే అల్గారిథం అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకో అల్గారిథం చూసుకుంటే మనకి ఆన్లైన్ గేమ్. సో ఈ ఆన్లైన్ గేమ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అల్గారిథం డిఫరెంట్ గా మారిపోతుంది. సో ఇక్కడ లూడోని అనాలిసిస్ చేస్తే ఇక్కడ అల్గారిథం అనేది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో సో వాళ్ళకి విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెంచుతుంది. సో ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ కి వచ్చేస్తే ఈ లూడో గేమ్ అనేది లక్ కా లాజిక్ కా. సో ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే ఈ లూడో గేమ్ అనేది 50% లక్ అండ్ 50% లాజిక్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సో 50% లక్ అంటే 50% మీ యొక్క లక్ ని బట్టి గెలుస్తారు, అండ్ నెక్స్ట్ 50% లాజిక్ అంటే సో ఆ లాజిక్ ని బట్టి గెలుస్తారని మాత్రం అనుకోకండి. సో ఇక్కడ 50% లాజిక్ అంటే ఆ లూడో అల్గారిథం ఉంటుంది కదా, సో గేమ్ లో ఉన్న కండిషన్స్ సిచ్యువేషన్స్ ని బట్టి ఆ డైస్ అనేది రోల్ అవుతూ సో మీకు ఏ నెంబర్ కావాలి అనేది అది డిస్ప్లే చేస్తుంది. సో ఆ కండిషన్స్ ని బట్టి అక్కడ ఆ లాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో పడిన నెంబర్ ని బట్టి సో మీరు ఏ డైస్ ని మూవ్ చేయాలనే డెసిషన్ మాత్రమే మీరు తీసుకోగలరు. సో ఇక్కడ మీ లక్ అనేది కూడా మీరు మూవ్ చేసే డైస్ లో ఉంటుంది. సో మీరు మూవ్ చేసే డైస్ లో కూడా 50% అనేది అల్గారిథమే కంట్రోల్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ 50% అనేది మీరు మాత్రమే కంట్రోల్ చేస్తారు. సో ఎందుకంటే ఏ కాయిన్స్ బయట ఉండాలి, ఏ కాయిన్స్ లోపల ఉండాలి, ఏ కాయిన్స్ కిల్ అవ్వాలి అన్ని అల్గారిథమే డిసైడ్ చేస్తుంది. సో కంప్లీట్ గా నేను ఇచ్చే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ లూడో కింగ్ అనేది కంప్లీట్ గా అల్గారిథం మీద బేస్ అవ్వదు, అలానే కంప్లీట్ గా మీ యొక్క లక్ మీద బేస్ అవ్వదు. సో ఇదేంటంటే ఒక మల్టీప్లేయర్ గేమ్, ప్లేయర్స్ మధ్య ఒక చిన్న ఎంథూజియాస్టిక్ లాంటి ఒక ఎక్సైట్మెంట్ ఒక ఇంట్రెస్ట్ ఆ రెండింటిని కలిగించి ఇద్దరు ప్లేయర్స్ ని బాగా ఇంట్రెస్ట్ చేసేలా చేసి ఖాళీ సమయంలో ఉన్న ప్రతిసారి ఈ లూడో గేమ్ ని ఆడడానికి వచ్చేలాగా ఈ అల్గారిథం అనేది క్రియేట్ చేశారనమాట. సో ఈ అల్గారిథం యొక్క మెయిన్ రోల్ అదే, అది డైస్ ని మెయింటైన్ చేస్తుంది. సో మీరు మూవ్ చేయాల్సిన స్టెప్స్ ని అండ్ మీ కాయిన్స్ ఏమేం బయట ఉండాలి ఏమేం లోపల ఉండాలి అన్ని చూసుకుంటుంది. సో అన్నిటినీ అనాలిసిస్ చేసే మీకు డైస్ లో కావాల్సిన నెంబర్ వేస్తుంది. ఏ సిచ్యువేషన్ లో మీ లోపల ఉన్న కాయిన్ సిక్స్ వేసి బయటకు రావాలో కూడా అల్గారిథం కి తెలుసు అనమాట. సో ఈ విధంగా లూడో మీ యొక్క గేమ్ ని కంట్రోల్ చేస్తూ సో మీకు ఈ గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ని కలిగిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ లూడో అల్గారిథం యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీరు గెలవాలా మీ అపోనెంట్ గెలవాలా. సో ఈ మెయిన్ ఇంటెన్షన్ అయితే లూడో అల్గారిథం కి ఉండదు. సో ఒకరినే గెలిపించాలి ఒకరిని గెలిపించకూడదు అని చెప్పి ఉండదు. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయాలి, మీరు మళ్లీ మళ్లీ ఆ గేమ్ ఆడేలా చూసుకోవాలి. సో ఇది మాత్రమే ఈ లూడో అల్గారిథం యొక్క పని. సో ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ లూడో అల్గారిథం అనేది కంప్లీట్ గా లక్ కాదు అండ్ నెక్స్ట్ లాజిక్ కాదు. కాకపోతే మీరు లూడో బెట్టింగ్ అనేది ఆడుతున్నారు కదా, సో అలా ఆడేటప్పుడు మీరు లక్ ని బేస్ చేసుకునే కదా, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. ఏదైనా అపోనెంట్ అయినా గెలవాలి మీరైనా గెలవాలి, అది లక్ అయితే డిసైడ్ చేయదు. సో మీరు కనుక లక్ మీద బేస్ చేసుకుని ఆడాలనుకుంటే మీరు ఫిజికల్ గా మీ నేల మీద తీసుకుని లూడో అప్పుడే ఆడుకోండి, అంతేగాని లూడో ఫోన్ లో అయితే ఆడద్దు. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మల్టీప్లేయర్ గేమ్స్ అనేవి జస్ట్ మన యొక్క టైం ని పాస్ చేయడానికి అండ్ నెక్స్ట్ కాసేపు మనకి రిలాక్సేషన్ కి కాసేపు ఫన్ కి మాత్రమే. సో ఇందులో మనీ ఇన్వెస్ట్ చేసుకుని అండ్ నెక్స్ట్ అవి పోగొట్టుకు బాధపడటం కంటే సో ఒక గేమ్ ని గేమ్ లా చూస్తేనే బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పిన 3 రీజన్స్ మీకు కరెక్ట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఎస్ఎన్డి ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.